అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ మల్లగుల్లల పడే ఛాన్స్ ఉందా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎందుకు బాధతో అసహనంతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా అసలు ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి చర్చించబోతున్నాను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రులు కూడా హ్యాండ్ ఇచ్చారు పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైంది దాంట్లో వ్యక్తిగతంగా కూడా పూర్తిగా కూడా ఒక కమిట్మెంట్ అయితే అయిపోయింది అంటే ఒప్పందం పూర్తయింది అనేది చాలా మంది అయితే వాదిస్తున్న పరిస్థితి దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కొన్ని సరికొత్త అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఆ అంశాలు ఏంటి ఏం జరుగుతుంది అనే అంశాన్ని కూడా మీతో చర్చించే ప్రయత్నం అయితే చేస్తా వాస్తవికంగా జరుగుతున్న మూడు అంశాలు అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాయి ఆ అంశాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏంటి అనే అంశాన్ని కూడా మనం చూద్దాం అయితే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2018 వరకు జరిగిన పరిపాలనలో కేవలం ప్రభుత్వం మీద నిరుద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నీళ్లు నిధులు ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టిలో ఉద్యోగాలకు సంబంధించి నీళ్లు నిధులు ఉద్యోగాలు అనే ట్యాగ్ లైన్ ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది ఆ ట్యాగ్ లైన్తోనే తెలంగాణ రాష్ట్రంలో చాలాసార్లు కూడా ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు నమ్మారనే ఒక విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అనేక భిన్నమైన ఒక ఆశ్చర్యకరమైన అంశాలు కూడా తెరమీదకి వస్తున్నాయి ఆ అంశాలను కూడా మీతో చర్చించేందుకు వచ్చాను అసలు ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సమస్య రాలేదు అయితే మరొక అంశం ఏంటంటే 2014 నుంచి 2018 వరకు జరిగిన కొన్ని అంశాలను మనం ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఒక చిన్న విభేదం కూడా కనిపించింది అంటే భారతీయ జనతా పార్టీతో కేసీఆర్ వ్యక్తిగతంగా ఒప్పందాన్ని చేసుకున్నారు భవిష్యత్తులో రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ చేతిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు అనేది ఒక అంశం గతంలో చర్చనీయాంశంగా మారింది అది సోషల్ మీడియాలో ట్రోల్ అయిన పరిస్థితి కూడా చూసాం అయితే దాని తర్వాత ఏం చేసిందో పూర్తిగా జాతీయ పార్టీగా ఉండే కాంగ్రెస్ పార్టీని అయితే కథం చేసిన పరిస్థితి కనబడ్డది అంటే వ్యక్తిగత రీత్యా భారతీయ జనతా పార్టీతో అప్పుడున్న సన్నిహిత సంబంధాలు మరి ఏ అంశాలు కావచ్చు కానీ అప్పుడు జరిగిన అంశాలను మనం చూస్తాం అయితే మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే 2018లో ముందస్తు ఎన్నికలు వెన్నెలప్పటి నుండి అప్పుడు జరిగిన పరిణామాలు మరోలా మారాయి అంటూ కూడా విశ్లేషకులు ప్రధానంగా వాదిస్తున్నారు దీంట్లో ఎలాంటి అంశాలు వచ్చాయి ఏ వాదనలకు బలం చేకూర్చాయి అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటే 2018 ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్య విభేదాలు రావడం అవి తారాస్థాయికి చేరడం ఏకంగా బీఆర్ఎస్ పార్టీని ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి వ్యక్తిగత ఆరోపణలతో పాటు పూర్తిగా అవినీతి ఆరోపణంగా మారింది అంటూ కూడా చెప్తూ వచ్చిన పరిస్థితులను చూస్తాం ఆ తర్వాత జరిగిన మరికొన్ని సంఘటనలు కూడా అంచనా వేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని విస్తుపోయే అంశాలు కూడా నా సర్వేలో వెల్లడయ్యాయి ఆ సర్వేకు సంబంధించిన విషయాలను కూడా మీతో ఈరోజు పంచుకోబోతున్నాను అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాస్త అసహనంగా ఉండడానికి ఎమ్మెల్యేల మీద అసహనం వ్యక్తం చేయడానికి మంత్రులను సీరియస్గా తీసుకొని ఒక్కరిని కూడా ప్రగతి భవన్ ఏరియాలోకి రాకుండా చేయడానికి అనేక రకాల విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ కూడా కొంతమంది వాదించారు దాంట్లో నిజం లేకపోలేదు ఎందుకు అంటే ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన వ్యవహారమే ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు మేడ్చల్ జిల్లా నియోజకవర్గానికి ఇక్కడ చైర్మన్ పదవులను ఇస్తూ మార్కెట్ కమిటీ కానీ ఇతరత్ర కమిటీ చైర్మన్ పదవులలో తాను పూర్తిగా ఆధిపత్య ధోరణితో వెళ్తున్నారు ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండటం లేదు కనీసం ఎమ్మెల్యేలతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్ళట్లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర అని ఎందుకు చెప్తున్నా అంటే ఇది గతం పేరు మారక ముందుకు ఉన్న ఎపిసోడ్ కాబట్టి చెప్తున్నా అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఒక సమావేశం ఏర్పడితే దానికి కేసీఆర్ రాకముందుకు కేటీఆర్ హాజరు కావడం కేసీఆర్ కేటీఆర్ పక్క పక్కనే మన ఎవరు మంత్రి మల్లారెడ్డి కేటీఆర్ పక్క పక్కనే కూర్చోవడం ఆ సంతకంతోనే ఈరోజు ఇలాంటి అంశాలు వచ్చాయనేది ఒక దినపత్రికలో ప్రధానంగా కూడా హైలైట్ చేసింది చూసాం అసలు విషయం ఏంటంటే మంత్రి మల్లారెడ్డి మీద ఐటీ దాడులు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీతోని లోపాయికార ఒప్పందం జరిగింది ఎప్పుడు అంటే అసెంబ్లీ ఎన్నికల ముందే
ఒకేసారి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనేది ప్రధానంగా కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఇవ్వడం ఆ తర్వాత కేసీఆర్ గాని కేటీఆర్ గాని కనీసం ఫోన్ చేసినా మెసేజ్ చేసినా కలిసే పరిస్థితి లేకపోవడం అనేది సాధారణంగా కనిపించింది అంటే టిఆర్ఎస్ కు సంబంధించిన మంత్రి మల్లారెడ్డిని దగ్గరుండి పంపించే కార్యక్రమం ఎందుకు జరుగుతుంది అని చాలా మంది కూడా ఆరోపణలు చేస్తున్నారు దానికి మంత్రి మల్లారెడ్డి ఏం చెప్తున్నారంటే ఇది కుటుంబ సమస్య దీన్ని పెద్దదిగా చేయకండి అని చెప్పిండు అయితే అసలు విషయం ఏందంటే మంత్రి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీతోని ఒక రకమైన ఒప్పందానికి వచ్చారు అసెంబ్లీ ఎన్నికల వేళ ముందుగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అంటూ కూడా భారీగా భారతీయ జనతా పార్టీ ఫండింగ్ కూడా కొనసాగే అవకాశం ఉంది అంటూ కూడా ఆ చెప్పిన పరిస్థితి ఉంది దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా తీవ్ర అసంతృప్తి ఆగ్రహం అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఎవరికైతే నమ్మి పెద్దపీట వేసి మంచి మంచి పదవులు ఇస్తామో వారే హ్యాండ్ ఇచ్చే పరిస్థితులలో కనబడుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి నేరుగా తన సన్నిహితుల దగ్గర వాపోయిన పరిస్థితి కూడా కనిపించిందంట ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులలో కష్టకాలంలో అండగా ఉండాల్సిన మన వాళ్ళే పరాయి పార్టీ వైపు చూడడం వెనుక ఆంతర్యం ఏంటి వాళ్ళకు మనం ఏం తక్కువ చేస్తాం ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మనం ఏం తీరని లోటు చేస్తాం అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూనే వచ్చింది ఒక్కొక్కరికి రెండు పర్యాలు కూడా టికెట్ కేటాయించడం జరిగింది అయినప్పటికీ ఎందుకు ఇలాంటి అంశాలు కానీ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన సన్నిహితుల దగ్గర వాపోయే పరిస్థితి చేశారట